यस नमस्ते अंडी वेलकम टू सुरेश हिंदी अकाडमी मरी वीडियो चूस्तुन्नटु वंटि वारंता कूडा मा चानल नी सब्सक्राइब चेयंडी शेर चेयंडी बेल आइकान नी क्लिक चेयंडी मीकु कावाल्सिनटुवंटि इन्फर्मेशन अंता कूडा वीडियोल रूपंलो मेमु पंपिस्तू उंटाम एप्पटिकप्पुडु अपडेटेड गा मरी ई वीडियोलो प्रधानंगा तेलंगाणा मरियु आंध्रप्रदेश रेंडु राष्ट्राल्लोनी हिंदी अभ्यर्थुलकु एंतो कोंत सर्वीस अंदजेयालन्न उद्देशंतो ఒక టాలెంట్ టెస్ట్ ని నిర్వహించదల్చామండి. మరి ఆ టాలెంట్ టెస్ట్ వివరాలు ఎప్పుడు కండక్ట్ చేస్తాం, ఏ అంశాలపైన కండక్ట్ చేస్తాం, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలిపే ప్రయత్నం చేస్తాం. మరి ఈ టాలెంట్ టెస్ట్ లో మంచి స్కోర్ సాధించినటువంటి వారికి తగినటువంటి బహుమానాలు మరియు డిస్కౌంట్లు కూడా అందజేయడం జరుగుతుంది. బహుమానాలు అంటే ఏమ ఉండవండి, యాప్ లో కొత్తగా జాయిన్ అయ్యేటటువంటి వారికి భారీ తగ్గింపులు అందజేయడం జరుగుతుంది. మరి ఈ టాలెంట్ టెస్ట్ వివరాలను ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందీ అభ్యర్థులు కూడా ఎంతో కాలంగా టెట్, డిఎస్సి మరియు జేఎల్, ఏపీ సెట్ మరియు తెలంగాణ సెట్ ఈ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. తెలంగాణలో అయితే ఈ మునుగోడు ఎలక్షన్ల తర్వాత అన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ డిసెంబర్ నాటికి మరొక టెట్ నోటిఫికేషన్ కానీ లేదా డిఎస్సి నోటిఫికేషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ టీచర్ల ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అవ్వగానే నోటిఫికేషన్ మనకి అందుబాటులో ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులంతా కూడా ఇప్పటి నుండే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మరి రాబోయే ఎగ్జామ్లో కూడా గత టెట్ లాగానే కొంత టఫ్గా ఇచ్చే అవకాశం ఉంది. అందుకే కొంత ఎక్స్ట్రా మ్యాటర్ని మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో నేను మొదటి నుండి చెబుతూనే ఉన్నాను, రాబోయే టెట్, రాబోయే డిఎస్సీలు అన్నీ కూడా మరీ ఈజీగా ఉండవు. కొంత ఎక్స్ట్రా మ్యాటర్ చదవాల్సిందే అని ఎప్పటి నుండో చెప్పాను. సో దాన్నే అనుసరించి మరి రాబోయే డిఎస్సీల్లో మనం కూడా మన యాప్ ద్వారా మీకు కొంత డెప్తీ లెవెల్ని పెంచుతూ అందజేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పినటువంటి వీడియోస్ అన్నీ కూడా చాలా డెప్తీగానే అందించాము. ఎగ్జామ్స్ కూడా లైన్ టు లైన్, పిన్ టు పిన్ ఏర్పాటు చేశాము. మెటీరియల్ కూడా మీకు ఎక్కడా ఇవ్వనంత మ్యాటర్, కంప్లీట్ మెటీరియల్ అనేటటువంటిది మీకు ఇచ్చాము. మరి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు మన యాప్లో జాయిన్ అయినటువంటి అభ్యర్థులంతా కూడా కొంత నోట్స్ రాయడంలో వెనకబడిపోయారే కానీ మ్యాటర్ మాత్రం మేము ఖచ్చితంగా అందజేయడం జరిగింది. సో కావాలంటే గతంలో నేను ఒక వీడియోలో కూడా అన్నీ కూడా టెట్లో వచ్చినటువంటి బిట్లన్నింటినీ కూడా చూపించడం కూడా జరిగింది. మరి ఈ తర్వాత రాబోయేటటువంటి ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోలో మరి అభ్యర్థులందరికీ అందరి కోసం ఒక హిందీ టాలెంట్ టెస్ట్ ని నిర్వహించాలి. టాలెంట్ టెస్ట్ ద్వారా ప్రతిభ కలిగి, జ్ఞానం కలిగి, నాలెడ్జ్ ఉన్నటువంటి విద్యార్థులందరినీ ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో ఈ టాలెంట్ టెస్ట్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని ఎవరెవరు రాసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని అభ్యర్థులు రాసుకోవచ్చండి. మరి ఈ రెండు రాష్ట్రాలే కాకుండా ఇంకా ఇతర రాష్ట్రాల్లోని అభ్యర్థులైనా సరే రాసుకోవచ్చు. మరి ఏ అంశం పైన ఉంటుందంటే కేవలం 5-5 అంశాల పైన ఉంటుంది. హిందీ లిటరేచర్, గ్రామర్, హిందీ భాషా బోలియా, హిందీ కంటెంట్, జీకే కరెంట్ అఫైర్స్. కంటెంట్ కేవలం 6 నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి కొత్త పాఠ్య పుస్తకాల నుండి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తెలంగాణ పుస్తకాలు మరియు ఆంధ్ర పుస్తకాలు రెండింటి నుండి కూడా ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా 8th, 9th, 10th ఈ మూడు తెలంగాణ, ఆంధ్ర రెండింటిలో కూడా సేమ్ పుస్తకాలే కాబట్టి ముఖ్యంగా 8th, 9th, 10th పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక జీకే కరెంట్ అఫైర్స్, మరి మొత్తం ఎన్ని మార్కులకి కండక్ట్ చేస్తానంటే 50 మార్కులకి టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు అంటే నవంబర్ 3వ తేదీ, నవంబర్ 3, 2022 గురువారము రాత్రి 9 గంటలకి. మరి ఈ ఎగ్జామ్ మీకు ఆ రోజు రాత్రి 9 గంటలకి ఓపెన్ అయిపోతుంది, 10 గంటలకల్లా క్లోజ్ అయిపోతుంది. సో మరి తర్వాత ఎవరు జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. 9 నుండి 9:10 వరకు మాత్రమే ఎవరైనా సరే జాయిన్ అయితే వాళ్ళు రాసుకోగలుగుతారు. 9:10 తర్వాత ఎవరు జాయిన్ అవ్వలేరు. జాయిన్ అవ్వాలని చూద్దామన్నా కూడా కనిపించదండి. ఖచ్చితంగా ఆ 10 నిమిషాల్లో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోవాలి. మీరు స్టార్ట్ అయితేనే ఆ ఎగ్జామ్లో ఉంటారు. 9 నుండి 9:10 ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేసేసేయండి. ఎగ్జామ్ మాత్రం సో మనకి దాదాపుగా 1/2 గంట ఉంటుందండి, 50 బిట్లే కాబట్టి. ఓకేనా, 1/2 గంట ఉంటుంది.
సో ఎగ్జామ్ టైమింగ్ హాఫ్ అన్ అవర్ 30 నిమిషాలు మాత్రమే ఉంటుందండి, ఎందుకంటే టాలెంట్ టెస్ట్ కాబట్టి. మరి ఎప్పుడు? నవంబర్ 3, 2022 గురువారం రాత్రి 9 గంటలకి. అభ్యర్థులంతా కూడా 9 నుండి 9:10 లోపల ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి, ఓకేనా? సో అది 9:30 వరకు కనిపిస్తూనే ఉంటుంది, తర్వాత కనిపించదు. మరి అదేవిధంగా మీరు రాసిన ఎగ్జామ్ రాస్తూనే సబ్మిట్ చేయగానే మీ స్కోర్ మీకు తెలిసిపోతుంది, కానీ ఆన్సర్లు మాత్రం 10 గంటలకి రివీల్ చేయబడతాయి. ఆన్సర్లు 10 గంటలకి రివీల్ చేయబడతాయి, స్కోర్ మాత్రం మీకు వెంటనే సబ్మిట్ చేయగానే మీ స్కోర్ మీకు తెలిసిపోతుంది. మరి సో ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మాకేంటి సార్ అని అందరూ అడగచ్చు, అందులో టాలెంట్ టెస్ట్ అంటూ ఉన్నాం కాబట్టి. మరి భారీ స్థాయిలో డిస్కౌంట్లు ప్రకటించడం జరుగుతుందండి. మరి ఏంటి ఆ డిస్కౌంట్లు అంటే, ఈ 50కి ఎవరైతే 45 నుండి 50 మార్కుల మధ్యలో తెచ్చుకున్నారో వారికి కేవలం 3,000 రూపాయలకే యాప్ అందజేయడం జరుగుతుంది. మన యాప్ వాల్యూ ఇప్పుడు ప్రస్తుతం 6,000 రూపాయలు ఉందండి. సో మరి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్తో కలిపితే 6,157 రూపాయలు ఉంటుంది. మరి దీనికే మెటీరియల్ కూడా అందజేస్తూ ఉన్నాం, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. కానీ ఈ టాలెంట్ టెస్ట్లో ఎవరైతే 45 నుండి 50 మార్కుల మధ్యలో తెచ్చుకుంటారో వారికి 3,000 రూపాయలకే టోటల్ కోర్స్, వారికి ఏ కోర్స్ కావాలనో ఆ కోర్స్, ఒక్క కోర్స్ మాత్రం, ఒక్క కోర్స్ని మాత్రం 3,000 రూపాయలకే అందజేయడం జరుగుతుంది. మెటీరియల్ ఫ్రీ అండి. సో ఆ కంప్లీట్ మెటీరియల్ కూడా ఈ 3,000 రూపాయలకే అందజేయడం జరుగుతుంది. మరి 40 నుండి 44 మార్కులు తెచ్చుకున్న వారికి 3,500 రూపాయలే తీసుకోవడం జరుగుతుంది. 35 నుండి 39 మార్కుల మధ్యలో వచ్చినటువంటి వారికి 4,000 రూపాయలు, 30 నుండి 34 మార్కుల మధ్యలో వచ్చిన వారికి 4,500 రూపాయలు, 25 నుండి 29 మార్కుల మధ్యలో ఉన్న వారికి 5,000, 20 నుండి 24 మార్కుల మధ్యలో ఉన్న వారికి 5,500 అండి. మరి ఈ అమౌంట్ని మీకు ఒక 7 డేస్ టైం కూడా ఇస్తామండి, ఈ టైంలో మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పటికప్పుడు అంటే మీకు కూడా అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి 7 డేస్ అంటే నవంబర్ 3వ తేదీ ఎగ్జామ్ రాస్తే నవంబర్ 10వ తేదీ వరకు, ఓకేనా, నవంబర్ 10వ తేదీ లోపల మీరు పే చేసినట్లయితే మేము వెంటనే కోర్సులో యాడ్ చేసి మీకు మెటీరియల్ పంపించడం జరుగుతుందండి. సో ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి పేపర్ ఎలా ఉంటుంది? మనం గతంలో కొంత డెప్తిగా సో టాలెంట్ టెస్ట్ అయితే పెట్టడం జరిగింది, ఎందుకంటే రాబోయే టెట్ డిఎస్సీలను దృష్టిలో ఉంచుకొని. అయితే ఎవరూ కూడా క్వాలిఫై కాలేకపోయారు. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి చాలా ఈజీ పేపర్ని, ఒక యావరేజ్ పేపర్ని అందించడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరికి కూడా 20 మార్కులు దాటే విధంగా అందజేయడం జరుగుతుంది, ఓకేనండి? యావరేజ్ పేపర్ ఉంటుందండి. మరి ఈ పేపర్లో 20 మార్కులు ఈజీగా ఉంటాయి, 20 మార్కులు యావరేజ్గా ఉంటాయి, ఒక 10 మార్కులు మాత్రమే డిఫికల్ట్గా ఉంటాయండి. ఈ రేంజ్లో క్వశ్చన్ పేపర్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఏ సబ్జెక్టుల పైన అంటే చూడండి, 50 మార్కులకు గాను సాహిత్యం, హిందీ లిటరేచర్, ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునికాల్, గద్య విధాయ నుండి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది, 10 బిట్లు. వ్యాకరణం, హిందీ వ్యాకరణం నుండి 10 బిట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి కంటెంట్ నుండి సిక్స్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉండేటటువంటి కంటెంట్ నుండి 10 మార్కులు. మరి ఇది కొత్త పుస్తకాలే ఉంటాయండి, ముఖ్యంగా 8, 9, 10 తరగతుల నుండి బిట్లు అడగడం జరుగుతుంది. ఒక బిట్ సిక్స్త్ క్లాస్ నుండి, ఒక బిట్ సెవెంత్ క్లాస్ నుండి మాత్రం ఉంటుంది. నెక్స్ట్, మరి అదేవిధంగా ఓవరాల్గా 6 నుండి 10 వరకు ఉన్న టెక్స్ట్ బుక్కుల నుండి 10 బిట్లు వస్తాయండి, అది ఎటు అయినా సరే ఇవ్వచ్చు. మరి భాషా బోలియా నుండి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది, జీకే నుండి 5 మార్కులు, కరెంట్ అఫైర్స్ నుండి 5 మార్కులు. సో టోటల్గా 50 మార్కులకి ఉంటుందండి, 10, 10, 10, 10, 10 50 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా? ఈ 50కి మీరు తెచ్చుకున్నటువంటి ఈ స్కోర్ ఆధారంగా మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వాల్యూ మీరు మాకు ఫోన్పే ద్వారా పే చేసినట్లయితే వెంటనే మిమ్మల్ని కోర్సులో యాడ్ చేయడం జరుగుతుందండి. మరి దీనికోసం ఏం చేయాలి? టాలెంట్ టెస్ట్ అనగానే గతంలో అంతా కూడా మనం ఫ్రీగా కండక్ట్ చేసామండి. ఫ్రీగా కండక్ట్ చేయడం వల్ల కొన్ని అవకతవకలు జరిగాయి, తద్వారా కొంత మేం కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికోసం అని చెప్పేసి ఈ టాలెంట్ టెస్ట్ని ఎలా రాయాలి అంటే, ముందుగా దీనికోసం
మా యొక్క సురేష్ హిందీ అకాడమీ అనే యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి. తర్వాత హిందీ టాలెంట్ టెస్ట్ అనే పేరుతో ఒక కోర్సు కనిపిస్తుందండి. ఆ కోర్సు ఏ విధంగా ఉంటుందంటే ఈ రకంగా వెనకాల నా వెనకాల కనిపిస్తోంది కదండి, సో ఈ థంబ్నెయిల్తో ఉంటుంది, ఈ డయాగ్రామ్తో ఉంటుందండి, ఓకేనా? తర్వాత దీని విలువ 100 రూపాయలతో మీరు కొనాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా ఈ టాలెంట్ టెస్ట్లో మీకు దాదాపుగా 1000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి 100 రూపాయలతో కొనాల్సి ఉంటుంది, ఓకేనా? ఈ టాలెంట్ టెస్ట్ కోర్సు వాల్యూ 100 రూపాయలండి. 100 రూపాయలతో అంటే వెంట్రుక వేయడం, కొండను లాగడం. సో ఈ 100 రూపాయలతో కొన్నటువంటి వారికి దాదాపుగా మేము నవంబర్ 10వ తేదీ వరకు వ్యాలిడిటీ ఇస్తామండి. నవంబర్ 10వ తేదీ వరకు వ్యాలిడిటీ ఉంటుంది, అంటే ఎగ్జామ్ రాసేంత వరకు. సో మరి అందులో ఒక మోడల్ టెస్ట్ కూడా ఉంటుంది, ఒక మోడల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ ఎలా రాయాలనో చెక్ చేసుకోండి. ఎగ్జామ్ ఎలా మన ఆప్షన్స్ని సెలెక్ట్ చేయాలి, అదేవిధంగా సబ్మిట్ ఎలా చేయాలి, మన స్కోర్ని ఎలా చూసుకోవాలి, మన యొక్క ర్యాంక్ని, మన ఆన్సర్లని ఎలా చూసుకోవాలి అని తెలియజేస్తుంది. మరి నవంబర్ 3వ తేదీ గురువారం రాత్రి 9 గంటలకి ఒరిజినల్ హిందీ టాలెంట్ టెస్ట్ అనే పేరుతో మరొక టెస్ట్ని కూడా అప్లోడ్ చేస్తాం. ఇది ఒరిజినల్ అండి, ఇది మోడల్ టెస్ట్. ఊరికే మీకు ఎగ్జామ్ రాసుకోవడం కోసం, చెక్ చేయడం కోసం ఈ మోడల్ టెస్ట్. ఇది ఒరిజినల్ టెస్ట్ మనం కండక్ట్ చేసేది. ఇది కేవలం ఆ రోజు రాత్రి 9 గంటలకే కనిపిస్తుంది, ఓకేనా అండి? ఆ 9 గంటలకి కనిపించినా సరే ఓపెన్ అయ్యేది మాత్రం ఆ రోజు రాత్రి 9 గంటలకే. సో అక్కడ కనిపించినా సరే ఓపెన్ అయ్యేది మాత్రం గురువారం రాత్రి 9 గంటలకే. అయితే రాసిన వెంటనే మీ స్కోర్ కనిపిస్తుంది, ఎవరికి ఎంత మార్కులు వచ్చాయనేది, కానీ ఆన్సర్లు మాత్రం కనిపించవు. మరి ఈ ఆన్సర్లు మాత్రం రాత్రి 10 గంటలకి కనిపిస్తాయండి. 9 గంటలకి ఎగ్జామ్ రాస్తే 10 గంటలకి ఆన్సర్లు కనిపిస్తాయి, ఓకేనండి? మరి సో మరి ఈ కీ చూడాలంటే మై పర్ఫార్మెన్స్ యాప్లోకి వెళ్ళేసి, సో మై పర్ఫార్మెన్స్ అనేటటువంటిది ఒకటి ఉంటుందండి, నేను చూపిస్తాను. సో ఇది మన యొక్క సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి యాప్ అండి. సో ఈ యాప్లోకి వెళ్ళేసి ఇలాగా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కోర్సుని పర్చేజ్ చేయండి. సో అప్డేట్ అడుగుతుంది, అప్డేట్ అడిగితే అప్డేట్ చేసేసేయండి యాప్ని. అంతా ఒక్క 20 సెకండ్లలో అప్డేట్ అయిపోతుందండి యాప్ అంతా కూడా. ఎస్, ఇలాగా ఓపెన్ చేయగానే మీరు కొన్నటువంటి కోర్సు పైన ఇలాగ కనిపిస్తుందండి, ఇలాగా. సో మరి ఇందులోకి వెళ్ళేసి ఇలాగ వెళ్ళేసినట్లయితే పర్ఫార్మెన్సెస్ అనేటటువంటి చోట చూడండి, ఈ రకంగా ప్రొఫైల్ని టచ్ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ అని పైన కనిపిస్తోంది కదండి, పర్ఫార్మెన్స్ ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తోంది చూడండి. సో ఇక్కడికి వెళ్ళినట్లయితే మీరు రాసినటువంటి టెస్ట్ దాని ఆన్సర్లు అక్కడ కనిపిస్తూ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనండి? సో ఇది ఎగ్జామ్ రాసేటటువంటి విధానం, మీ ఆన్సర్లు చెక్ చేసుకునేటటువంటి విధానం. మరి దీన్ని అనుసరించి ఇందులో టోటల్ రిజల్ట్ని ఆధారంగా చేసుకొని వారి వారి డిస్కౌంట్ని వారికి అందజేయడం జరుగుతుంది. మీరు 7 డేస్ కల్లా ఈ యొక్క అమౌంట్ని పే చేసినట్లయితే ఈ యొక్క ఈ విలువలను అనుసరించి, ఈ యొక్క అమౌంట్ని అనుసరించి మీరు పే చేసినట్లయితే వెంటనే కోర్సులు యాడ్ చేయడం జరుగుతుంది. మరి ఇది చాలా గొప్ప అవకాశం అండి, ఇంత భారీ తగ్గింపు అయితే ఎప్పుడే కానీ యాప్లో ఇవ్వడం జరగలేదు. సో రాబోయే నోటిఫికేషన్స్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ ఒక్క కోర్స్ ఒక్కదానికి మాత్రమే ఈ డిస్కౌంట్ ఉంటుందండి. అంతేకాని టాలెంట్ టెస్ట్లో వచ్చాం కదా అని 4-5 కోర్సులకి ఈ విలువ మీకు వర్తింప చేయలేం, ఏదైనా ఒక కోర్సుకి వర్తింప చేయగలుగుతాం. దానికి సంబంధించిన పూర్తి మెటీరియల్ మీకు ఫ్రీగానే పంపిస్తాము, పూర్తి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫ్రీగానే కండక్ట్ చేస్తాం. మరి ఏ కోర్సు కొన్నా దాని వ్యాలిడిటీ మాత్రం 1 ఇయర్ పాటు ఉంటుందండి. 1 సంవత్సరం పాటు అందులోని వీడియోస్, ఎగ్జామ్స్, మెటీరియల్ అన్నీ కూడా మీరు వాడుకోవచ్చు. మరి ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మరి గతంలో కూడా మనం చెప్పినటువంటివి అన్నీ కూడా, అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అందరికీ కూడా ఆ ప్రతి క్వశ్చన్ కూడా ఆ ఎగ్జామ్లో రావడం జరిగింది. సో మరి ఇన్స్టిట్యూట్ పరంగా మేము ఎప్పుడే కానీ ఫెయిల్యూర్ అవ్వడం జరగలేదండి. అభ్యర్థులు మాత్రం కొంత ప్రిపరేషన్లో, నోట్స్ రాయడంలో వెనుకబడిపోయి ఉండొచ్చు, కానీ ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్లు మాత్రం ఎప్పటికీ మన యాప్లో ఉంటాయి, అది ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వవు, ఓకేనా? సో మరి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది, తప్పకుండా ఆ లింక్ని టచ్ చేసి మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని
మీ పేరు మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి ఈ యొక్క టాలెంట్ టెస్ట్ అనేటటువంటి కోర్సుని పర్చేజ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.